ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తాజా కబుర్లు. ఈరోజు వీడియోలో నేను మా బాబు కోసం ఏమైనా టాయ్స్ తీసుకుందామని చెప్పి స్వస్తిక్ సెంట్రల్ అనే షాప్కి వెళ్ళానండి. ఇది వరవకట్లో ఉంది ఈ షాప్. ఈ షాప్కి నేను సెకండ్ టైం వెళ్తున్నాను. వెళ్ళాను కదా, సో అక్కడ ఉన్న డెకర్ ఐటమ్స్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. షాప్ వీడియో తీశాను కదా అని ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకోవద్దండి. ఇది నేను షాప్ నచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీకోసం వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. ముందుగా షాప్లో చూసినట్లయితే అన్ని రకాల డెకర్ ఐటమ్స్ ఉన్నాయండి. నేను వాళ్ళని అడిగితే 60 రూపీస్ నుంచి 20,000 వర్త్ అంటే అంత కాస్ట్ వరకు ఐటమ్స్ అనేవి ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే స్టోన్ ఐటమ్స్ కానీ, మార్బుల్ ఐటమ్స్ కానీ, గ్రానైట్ ఐటమ్స్ కానీ, వుడ్ ఐటమ్స్ కానీ, గ్లాస్, మెటల్, ప్లాస్టిక్, సిరమిక్, క్లే, పెయింటింగ్స్, ఇలా చాలా హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు లైటింగ్ సెట్స్ కూడా ఉన్నాయండి. హాల్లో కూడా పెట్టుకునే సెంటర్ పీసెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్, ఫ్లవర్ స్టాండ్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మన ఇల్లు అందంగా కనిపించాలి అంటే ఎంతో ఖర్చు పెట్టి కట్టించామా లేదా వుడ్ వర్క్స్ ఎలా చేయించాము అనేవి ఇంపార్టెంట్ కాదండి. ఎంత అందంగా డెకర్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆర్గనైజ్డ్గా ఇంట్లో పెట్టుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెకర్ ఐటమ్స్తో పాటు ఇంటికి మంచి లుక్ వస్తుందనే నేనైతే అనుకుంటాను. బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. మీకు చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా కార్నర్స్, వాల్స్, సెంటర్ ప్లేసెస్ ఇలాంటి వాటి చోట ఏ ప్లేస్లో అయినా సెట్ చేసుకోవడానికి ఇక్కడ బెస్ట్ డెకర్ ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నాయన్నమాట. నేను షాప్కి సంబంధించిన అడ్రస్, ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అవసరమైంది కావాలనుకుంటే మీరు ఒకసారి అక్కడ చెక్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే రాధాకృష్ణుడు ఉయ్యాలోగుతున్నటువంటిదేమో హాల్లో సెంటర్ పీస్కి బాగా ఉంటుందండి. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇదేమో కార్నర్ పీస్ పెట్టుకోవడానికి, కార్నర్లో పెట్టుకోవడానికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఎక్కడ ఇంట్లో ఏ ప్లేస్కైనా సెట్ అయ్యే విధంగా, ఆర్గనైజ్డ్గా చేసుకునే విధంగా చాలా అంటే చాలా డెకర్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర మనకి అవైలబుల్లో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. సో వెరైటీస్, సైజెస్, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో చేసినటువంటి ఐటమ్స్ అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లోనే అవైలబుల్లో ఉన్నాయి. మీకు కనుక వీలైతే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ బుద్ధుడు బొమ్మ అయితే చూడండి, గ్రానైట్ అంట 2 కలర్స్లో ఉన్నాయి. నేనైతే ఇటువంటి పీస్ ఎక్కడ చూడలేదు. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. బుద్ధుడు బొమ్మ ఓన్లీ ధ్యానం చేస్తున్నవే కాదండి, పడుకున్న ఫోజు, కూర్చున్న ఫోజు, ఆలోచిస్తున్న ఫోజు, ఫేసెస్, ఓన్లీ ఫేసెస్ మాత్రమే, ఇట్లా చాలా కలర్స్, చాలా మెటీరియల్స్, చాలా వెరైటీస్, చాలా సైజెస్ కూడా ఉన్నాయండి ఆ బొమ్మలు. సో ఒకసారి అయితే చూడండి మీరు. నేను తీసే వీడియోస్లో అన్నీ కనిపిస్తాయి, అన్ని వెరైటీస్ కనిపిస్తాయి. ఒకసారి చూడండి. ఈ బొమ్మలైతే వాళ్ళ వాళ్ళ వృత్తులు అండ్ సంగీతం వాయిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, రకరకాల ఫోజెస్లో కూర్చుని వాయిస్తున్నవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇంట్లో డెకర్ కోసం యూజ్ చేసే ఐటమ్స్ ఏవైనా ఆ ప్లేస్కి సెట్ అయిందా లేదా, లెంత్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, వాల్ కలర్కి మ్యాచ్ అయిందా లేదా అనే చాలా విషయాలను కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. వీటితో పాటు మంచి కర్టెన్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ముందుగా వాల్ పెయింట్, తర్వాత కర్టెన్స్ చూసుకుని ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గ విధంగా డెకరేషన్ ఐటమ్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. డెకర్ ఐటమ్స్లో కూడా రెగ్యులర్గా కాకుండా కొన్ని యాంటిక్ పీసెస్ ఉంటాయండి, అలాంటివి చూస్ తీసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇల్లు మేజర్ పార్ట్ ప్లే చేస్తుందండి. సో ఇంట్లో డెకరేషన్ అరేంజ్మెంట్స్ మెస్సీగా కాకుండా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ గాలి వెలుతురు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని వీలైతే లైవ్ ప్లాంట్స్ ప్రిఫర్ చేయండి. నా సజెషన్ అయితే మంచి ఆక్సిజన్ అందిస్తుంది అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తాయన్నమాట. చాలామంది ఆన్లైన్లో షాపింగ్ ప్రిఫర్ చేస్తారండి. నేనైతే డెకర్ ఐటమ్స్ ఆన్లైన్ షాపింగ్ అస్సలు ప్రిఫర్ చేయను.
ఎందుకంటే ఐటమ్స్ ఆన్లైన్లో కలర్ సైజ్ రివ్యూస్ అన్నీ మెన్షన్ చేసి వాటిని చదివి తీసుకోవడం కంటే చూసి తీసుకోవడంలోనే నేను చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాను. ఇంతకుముందు చెప్పినట్లు వాల్ పెయింటింగ్, కర్టెన్స్, ఐటమ్స్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంచుతాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డెకర్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఇంటీరియర్ని డిజైన్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఒకసారి సింగిల్ పీస్ తీసుకుని అరేంజ్ చేయడం వల్ల కూడా అంత లుక్ రాదండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ సింగిల్ పీస్ తీసుకున్న దాంతోపాటు దాని సైడ్గా ఇంకేమైనా డెకరేషన్ ఐటమ్స్ తీసుకుని మ్యాచ్ చేసి పెట్టాము అని అంటే కూడా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక బుద్ధుడి బొమ్మ తీసుకున్నాం అనుకోండి, అది సైలెంట్గా ఉంటుంది, ఏమంత బాగాలేదు అనుకోకుండా ఆ ఫీల్ లేకుండా ఉండాలి అని అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రీస్ ఉంటాయంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి పాట్స్లో పెట్టి అమ్ముతుంటారు. సో అవి పక్కన పెట్టినా సో ఒక వనంలో బుద్ధుడు కూర్చున్నట్టు కూడా ఉంటుందన్నమాట. సో ప్లానింగ్ అనేది కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇలా కనుక ఆలోచించి ప్లాన్ చేసి చేసుకున్నాము అని అంటే నార్మల్ పీస్ని కూడా హైలైట్ పీస్గా చూపించవచ్చు. ఇప్పుడు చూస్తున్నవి వచ్చేసి పాలీస్టోన్ అంటండి, ఆ మెటీరియల్తో చేసిన బొమ్మలు. వెనక ఓన్లీ హంసలు మాత్రమే కాకుండా వెనక హార్స్ అట్లా కూడా ఉన్నాయన్నమాట. ఇదేమో ఆవు, దాని దూడ. సో ఇది కూడా శుభాన్ని చేకూరుస్తుందని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి ప్లాస్టిక్ ప్లాంట్స్ అండి. అవి ప్లాంట్స్ ఓన్లీ ప్లెయిన్గా కాకుండా విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. డిఫరెంట్ పాట్స్ సైజెస్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదండి ఇందాక సింగిల్ పీస్ బోర్ కొట్టకుండా ఇట్లా పక్కన పీస్ ఈ ప్లాంట్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది షాప్ వాళ్ళ ఓనర్ వాళ్ళ బాబా అండి. సో నా పక్కనే ఉండి నా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి పీస్ గురించి చాలా క్లియర్గా బాబా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది చూడండి మీరు ఒకసారి, చాలా బాగున్నాయి కదా. దానికి కొన్ని కొన్ని ప్లాంట్స్కి అయితే చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మన యొక్క ప్లేస్ని బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఇంట్లో ఉన్న డెకర్ ఐటమ్స్ని బోర్గా ఫీల్ అవ్వకుండా ఆ ఐటమ్కి సెట్ అయ్యే వేరే ప్లేస్ ఉంటే కనుక అక్కడికి సెట్ చేసి చేంజ్ చేసి చూసుకోవచ్చు. సో అలాంటప్పుడు రెగ్యులర్గా ఇంటికి వచ్చేవాళ్ళు వావ్ అనాల్సిందేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో లేనటువంటి కొన్ని మంచి మంచి యూనిక్ పీసెస్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈ డెకర్ ఐటమ్స్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇవి ఓన్లీ డెకర్ కోసమే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి రోజు కానీ, బర్త్డేస్ కానీ, గృహప్రవేశాలు కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లో జరిగే పర్సనల్ ఒకేషన్స్ కానీ, ఇలా వ్యాలంటైన్స్ కానీ, సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ, ఇట్లా ఏది ప్లాన్ చేసుకున్నా కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఐటమ్స్. సో అంత బాగున్నాయి అన్నమాట. కొన్ని అయితే పాతకాలంలో ఉండే ఇళ్లలో ఉండేటటువంటి డెకర్ ఐటమ్స్ కూడా ఇక్కడ నేను చూశాను. అవి పాత సినిమాల్లో నేను చూశాను అనమాట కొన్ని ఆ డెకర్ ఐటమ్స్. అవి నేను మళ్ళీ ఈ షాప్లో చూశాను ఇన్ని రోజుల తర్వాత. సో అవి నేను చెప్పాను కదండి ఆన్లైన్లో అవైలబుల్లో లేనివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు తప్పకుండా ఒకసారి వీలైతే విజిట్ చేసి చూడండి. ఓన్లీ లివింగ్ రూము అండ్ డైనింగ్ హాల్ ఇట్లాంటివి మాత్రమే కాకుండా కిచెన్లో కూడా సెట్ చేసుకునేటట్టు కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. కొన్ని అయితే బెడ్రూమ్లో సెట్ చేసుకునే బెడ్ ల్యాంప్స్ అట్లా కొన్ని ఉన్నాయి. అవి అయితే చాలా బాగున్నాయన్నమాట. అండ్ కొన్ని వచ్చేసి ఓన్లీ మెసేజ్ మాత్రమే పాస్ చేసేటువంటి ఉన్నాయి. ఎదురుగా ఉన్న బాటిల్స్లో ఉన్నవైతే ఓన్లీ మెసేజ్ మాత్రమే చిన్న మెసేజ్ రాసింది. సో ఇది పెట్టుకుంటే కూడా హాల్లో చాలా బాగుంటుంది. అదే చెప్పాను కదండి ఓన్లీ లివింగ్ రూమ్కి మాత్రమే పరిమితం కాకుండా బెడ్రూమ్, హాల్, కిచెన్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కిచెన్లో సాల్ట్, పెప్పర్ ఇట్లాంటివి యూస్ చేయడానికి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ బాబు నాకు లైట్ ఫేస్ చూపించాడు ఆ పీస్. సో చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో. సో చెప్పాను కదా డిఫరెంట్ మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కింద చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి క్లాక్, సెంటర్లో క్లాక్, చుట్టూతో మన యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఉన్నాయి.
ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేవరెట్ ఫస్ట్ ప్లేస్ ఇల్లు అవుతుందండి. ఎందుకంటే మన నీట్గా క్లీన్గా డెకరేటివ్గా ఉంచడమే మెయిన్ రీజన్. మీకు ఏదైనా డిఫరెంట్గా పీస్ ఏదైనా కావాలి అని అంటే వాళ్ళకు చెప్తే వాళ్ళు తెప్పించివ్వడానికి కూడా ట్రై చేస్తారండి. మనం ఇలా ఐటమ్స్ తీసుకోవడానికి ఆన్లైన్లో కాకుండా ఇలా బయట మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసి 4 షాపులు తిరిగి మనకు నచ్చింది చూసి సెలెక్ట్ చేసి తీసుకోవడం వల్ల ఒక మంచి రిలాక్సేషన్, ఒక మంచి ఫీల్ మనకు వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని నా అభిప్రాయం అండి. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కొన్ని అయితే వెల్వెట్ క్లాత్తో ఉన్నాయి. అసలు అవి చాలా బాగున్నాయి. టచ్ చేస్తే ఇవి ఏంటంటే మనం సెంటర్లో కానీ కార్నర్స్లో కానీ లేదా కబోర్డ్స్లో కానీ మన యొక్క టేస్ట్కి తగ్గట్టు అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ సైకిల్ చూడండి, పెద్ద హాల్ కనుక లేకపోతే లాన్ కనుక ఉంటే అట్లాంటి చోట సెట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కనుక మీరు చూస్తున్న ఈ బుద్ధుడు బొమ్మ చాలా పెద్దగా ఉందండి, 2 feet హైట్ ఉంది. ఇవి స్కూల్స్ కాలేజెస్కి ప్రిఫరబుల్ అని చెప్తాను. షాప్లో క్లాక్స్ కూడా ఉన్నాయండి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నేను ఎక్కడ చూడనివి అక్కడ చూసాను. అండ్ మన ఫొటోస్ వచ్చేసి చుట్టూత వచ్చి మధ్యలో క్లాక్ వచ్చేవి, అలా చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ఒకే వినాయకుడు చూసారా, 3 poses ఉంది ఆ పిక్చర్. అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. దాని పక్కనే వుడ్ కార్వింగ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి. అవి అన్నీ వుడ్ మీద కార్వ్ చేసినవి. సో ఇవన్నీ పెయింటింగ్స్ అన్నమాట. ఇప్పుడు కనుక మీరు చూస్తున్న అవన్నీ డెకరేషన్ ప్లేట్స్, లైక్ గృహప్రవేశాలకి వాటికి చాలా, అంటే పెళ్ళిళ్ళకి పూలవి పెట్టి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను ఇందాక చెప్పాను కదండి డిఫరెంట్ క్లాక్స్, అవేనండి. దీనికి పైన గ్లాస్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఇది గ్లాస్ కాదు మేడం. దీనిపైన మీకు ఇలా బబ్లింగ్ సిస్టమ్ బబుల్స్ వచ్చినట్టు ఉంటాయి. చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ అండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. కానీ ఇవి పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకి కార్నర్స్లో సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. చిన్న హాల్ ఉన్న వాళ్ళకి అంత బాగుండదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ బాబు నాకు అక్కడ ఉన్న ఫ్లవర్ వాజెస్ గురించి, ఆ ఫ్లవర్స్ గురించి, ఆ మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. డబుల్ కలర్ వచ్చాయి ఆ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. సో ఆ పాట్స్ అవి ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేవి చెప్తున్నాడు. సో ఒక ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు చూడండి. సో ఆ ప్రైజెస్ అనేవి దాని మీద నేమ్స్ ఏం లేకుండా ఓన్లీ జస్ట్ ప్లెయిన్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఎవరో వాళ్ళు సంబంధించిన గిఫ్ట్ ఏదో తీసుకున్నా. సో నేను చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇవి చూడండి, వాల్కి చిన్న చిన్న గ్లాస్ పీసెస్ మీద బొమ్మలు అనేవి అరేంజ్ చేసి ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. కార్నర్స్లో చాలా బాగుంటాయి అన్నమాట, డెకరేటివ్గా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. సో నాకు చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్, ఐడియా. సో చెప్పాను కదండి, మనం మనకు నచ్చినట్టు అరేంజ్ చేసుకుంటే అంతకన్నా బ్యూటిఫుల్గా ఇంకేం ఉండదు. సో ఇప్పుడు నేను పైకి అనేది వెళ్తున్నానండి. పైన డెకర్ ఐటమ్స్ కాదు, టాయ్స్ సెక్షన్ ఉందండి కంప్లీట్గా. సో చిన్నపిల్లలకి సంబంధించిన ఒక ప్రపంచమే ఉంది అక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అండ్ ఫర్తో చేసినవి చాలా బాగున్నాయన్నమాట. పిల్లలకి గేమ్స్ కోసం అండ్ నాలెడ్జ్ పెంచుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్, సో చాలా అనేవి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అది చిన్న పిల్లలు కూర్చొని ఆడుకోవడానికి భలే బాగుంది ఆ టాయ్. ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. సో వాటికి ఉన్న ఫర్ అనేది పిల్లలు ఏది దొరికినా ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి నోట్లోకే వెళ్తుంది. సో ఆ టెన్షన్ లేకుండా ఆ ఐటమ్స్ అన్నీ, ఆ సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అని అంటే, పిల్లలు నోట్లో పెట్టుకొని లాగినా కూడా ఫర్ అనేది
అయితే రాకుండా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మంచి మెటీరియల్ అండి, మెటీరియల్ కూడా చాలా బాగుంది. పిల్లలకి బొమ్మలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఐస్, నోస్ ఇవన్నీ గబక్కన నోట్లో పెట్టుకొని పిల్లలు మింగడానికి చూస్తారు. సో ఇలాంటివన్నీ చూసుకొని ఓన్లీ థ్రెడ్తో స్టిచ్ చేసిన ఐస్, నోస్ ఉన్నవి తీసుకుంటే బెటర్ అనే చెప్తాను నేను. ఎందుకంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి, అందుకని. సో అక్కడ నేను చూసిన ఆ టాయ్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఆ సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చెప్పాను కదండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ బాటిల్స్ కానీ, వాళ్ళకి చిన్న చిన్న సెల్ ఫోన్స్ కానీ, ఆడుకోవడానికి బాల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ బుక్స్, పిల్లలకి అక్షరాభ్యాసం చేయగానే వాళ్ళు ఆల్ఫాబెట్ అయ్యి ఐడెంటిఫికేషన్ కోసము బుక్స్ కానీ, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయగానే క్లే ఇంట్రడ్యూస్ చేస్తాము. సో అక్కడ క్లే, దానికి సంబంధించిన మౌల్డ్స్ అని ఉన్నాయి. ఇవి క్లే మనం యూజ్ చేసి పిల్లలకి నేర్పించడం వల్ల ఏంటంటే ఫింగర్ గ్రిప్ అనేది చాలా బాగా వస్తుందండి. సో అందుకని క్లేతో మనం చేయించడం చాలా ముఖ్యం. సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు ఆ వర్క్ అనేది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఆడుకున్నట్టు ఆట అయిపోతుంది, ప్లస్ ఫింగర్స్కి మంచి గ్రిప్ వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళ స్లేట్ పెన్సిల్ పెన్సిల్ పట్టుకోవడం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. సో గ్రిప్ అనేది ఫాస్ట్గా బాగా వస్తుందన్నమాట. బిల్డింగ్ బ్లాక్స్, రిమోట్ కార్స్ ఒకటేంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు అవి చూసినట్లయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వాడే ఐటమ్స్ అండి. వాటి మీద నేమ్స్ ఏం లేవు, మనం కావాలంటే వేసిస్తారో మరి వేయించుకోవాలో నేను ఈ విషయం అయితే కనుక్కోలేదు, కానీ ప్లెయిన్ మెటీరియల్ మాత్రం అక్కడ అవైలబుల్లో ఉంది. సో చాలా బాగున్నాయి అవి కూడా, డిఫరెంట్ ఐటమ్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే కింద ఐటమ్స్, స్టోన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ప్రైస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన అవి స్టోను, నెక్స్ట్ రకరకాల మెటల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇందాక మనం కింద మనం ఓన్లీ మార్బల్స్, గ్రానైట్ ఇట్లాంటివి చూసాం కదా, ఇక్కడ మెటల్తో చేసినటువంటి బొమ్మలు అనేవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇవి సిల్వర్ కలర్లో ఉన్నటువంటి ఐడల్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ ఉన్నారు. సో ఇది కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ షాప్ మొత్తం నేను ఒకసారి తిప్పి చూపిస్తున్నాను. అయితే నేను చెప్పాను కదండి, పిల్లలకి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా ఇక్కడ ఇది లేదు అది లేదు అనుకోకుండా చాలా బాగుంది. సో మనం ఓపిక్గా వెతుక్కొని చెక్ చేసి చదివి వాటి మీద ఏం రాసి ఉందో, అవి ఎలా యూజ్ అవుతాయో చెక్ చేసి తీసుకోవడమే తప్ప ఇక్కడ దొరకందంటూ ఏం లేదు. మొత్తం చూపించేశానండి, ప్రమోషన్ కోసం చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుపుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.